రాజాం నియోజకవర్గంలో రాజా, సంతకావిటి, వంగర ఇంకా రెవిడి ఆమదాల వలస మండలాలు ఉన్నాయి. 2,07,81 మంది ఓటర్లున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి దాదాపు 13 మండలాల ప్రజలకు రాజాం ప్రధాన కేంద్రం. ఈ 2 జిల్లాల ప్రజలు అనేక అవసరాల నిమిత్తం రాజాం వస్తుండడంతో ప్రధాన వీధులన్నీ ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దశాబ్దాలుగా రాజాం రహదారులు మరమ్మత్తులకు, విస్తరణకు నోచుకోలేదు. ఫలితంగా ప్రధాన వీధులన్నీ వాహనాలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోంది. గ్రామీణ ప్రాంతంలో విరివిరిగా పండే కూరగాయలను, పండ్లను రైతులు రాజాం మార్కెట్లో విక్రయానికి తెస్తుంటారు. సరైన రైతు బజారు సదుపాయాలు లేక ఇక్కడి రైతులు రోడ్లపైనే అమ్మవలసి వస్తుండటంతో వీధులు మరింత రద్దీగా తయారై స్థానికులకు అసౌకర్యం కలిగిస్తూ ఉన్నాయి. ఎర్ర చెరువు విస్తరణ, బలసాల రేవులో నాగావళి నది మీదుగా వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా రాజాం ప్రజలు కోరుకుంటున్నారు. వరదలొచ్చినప్పుడల్లా ఈ నదిని దాటలేక వీరు ఇబ్బంది పడుతున్నారు. ఇక తోటపల్లి, నారాయణపురం ప్రజలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకం, మధ్యవలస రిజర్వాయర్ను అభివృద్ధి చేసి స్థానిక పౌరులకు ఉపాధి అవకాశాలు పెంచవచ్చు.